అందరికీ నమస్కారం. సిలువ పట్టు ఉద్యమం ఉద్ధృత రూపం దాలుస్తుంది. సమర్థనలు ఖండనలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిచర్యను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నాకు ఈ పరిచర్య గురించి ప్రొఫెసర్ మనిషే గారు చెప్పారు. వారు నాతో ఇలా అన్నారు, జేమ్స్ ఒకవేళ నువ్వు బంగ్లాదేశ్కి ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా అబ్దుల్ మబూద్ చౌదరిని కలిసి రమ్మని చెప్పారు. నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళిరా, అది నీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాను. వారు చెప్పారు కాబట్టి నేను బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు అబ్దుల్ మబూద్ చౌదరి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవడం కోసం నేను వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో అదే టైంలో అమెరికా నుండి మార్క్ ఫిన్నీ గారు కూడా వచ్చారు. ఇంతకు అక్కడ జరుగుతున్న విషయం ఏంటి, మేము గ్రహించింది ఏంటంటే, ఈ అబ్దుల్ మబూద్ చౌదరి అనే అతను భక్తి కలిగిన ఇస్లాం కుటుంబంలో పుట్టి పెరిగాడు. మంచి చదువుకున్నాడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి యేసయ్య ద్వారానే పరలోకానికి వెళ్తామని గ్రహించి ఆయన ఒప్పింపబడి బాప్తిస్మం తీసుకున్నాడు. ఈ సత్య సువార్తను తన సోదర ముస్లిం సహోదరులకు చెప్పాలనే ఉద్దేశంతో ఒక ప్రార్థన ప్రారంభించాడు. దానికి ఆయన ఒక చర్చి పేరు పెట్టలేదు. దానికి ఆయన ఇచ్చిన పేరు ఏంటంటే ఇసాయి జమాత్. ఇసాయి జమాత్ అంటే యేసు అనుచరులు అని అర్థం. ఇది అరబ్బీ పదం అన్నమాట. ఎందుకు ఆయన అలా ఏర్పాటు చేశాడంటే, అదేదో కొత్త మతము లేదా క్రైస్తవ మతము, క్రైస్తవ చర్చ్ అనే అభిప్రాయం కలగకుండా, ఆ చర్చ్ అనే పదమే రాకుండా ఇసాయి జమాత్ యేసు అనుచరులను పెట్టారు. తర్వాత తనకు తాను పాస్టర్గా తను పరిచయం చేసుకోలేదు లేదా చెప్పుకోలేదు, గుర్తింపు కావాలనుకోలేదు. తనను తాను ఒక ఇమామ్గానే పరిచయం చేసుకున్నాడు. ఒక ఇమామ్ లాగే తను ఫుల్ బియర్డ్ తోటి గడ్డంతో ఉండేవాడు. ఒక ఇమామ్ లాగే తను క్యాప్ కూడా పెట్టుకునేవాడు. చూస్తే ఒక ముస్లిం, భక్తి కలిగిన ముస్లిం లాగే కనిపిస్తాడు. తన చర్చ్ పేరు ఇసాయి జమాత్, తర్వాత తన పేరు ఇమామ్ మహబూద్ చౌదరి. ఆ చర్చ్కి వచ్చే వాళ్ళు 99% ముస్లిమ్సే వస్తారు. అక్కడ ప్రార్థన కూడా ఎలా జరుగుతుందంటే, ఇలా మనము ఆనవాయితీ ప్రకారం క్రైస్తవులు సహజంగా చేసే విధంగా రెండు చేతులు జోడించి మోకాళ్ళ పైన ఉండి చేయరు. వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని చేతులు ఇలా ఉంచి ప్రార్థన చేస్తారు. అంటే ఇస్లాం కల్చర్లో వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తూ ఉంటారో అదే పద్ధతిలో చేస్తుంటారు. అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు కూడా అందరూ బుర్కలు ధరించే వస్తారు, వాళ్ళని తీసేమని చెప్పరు. తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి కాకుండా వేరు వేరుగా కూర్చుంటారు. ఒకవైపు పురుషులు, ఒకవైపు స్త్రీలు ఉంటారు. అంతేకాకుండా వాళ్లకు శుక్రవారం ప్రత్యేక దినం కాబట్టి, ఒక పవిత్రమైన దినం జుమ్మా అనుకుంటారు కాబట్టి, వారు శుక్రవారం నాడు ఆ ప్రేయర్ జరుగుతుంది. సేమ్ ఆదివారం నాడు కూడా ఈ ఇసాయి జమాత్ కూడుకుంటారు. వాళ్ళు ఆ రోజు ప్రభు బలులను తీసుకుంటారు. వీరిపైన, వీరిని నడిపిస్తున్నటువంటి పద్ధతి పైన, విధానం పైన నెదర్లాండ్స్లో ఒక వ్యక్తి వీళ్ళను చూసి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని చదివిన అనేక మంది ఆంగ్లేయులు అతన్ని చూడడం కోసం వచ్చారు. అలా నేను ఒకరిని, అలాగే మార్క్ ఫిన్నీ గారు ఒకరు. వారు రాసిన ఒక రెండు పుస్తకాలు కూడా నేను మీకు చూపిస్తాను. ఇది హజరత్ మహమ్మద్, పీస్ బి ఆన్ హిమ్ అండ్ ఇస్లాం. అంటే ఇది హజరత్ మహమ్మద్ గారి యొక్క చరిత్ర, అంటే ఆయన జీవితంలో జరిగిన వాటిని రాశారు. దీని కింద కూడా మీరు చూడవచ్చు, ఇమామ్ మబూద్ చౌదరి, ఇమామ్ అబ్దుల్ మబూద్ చౌదరి. నేను ఏది కూడా ఉత్తమ ముచ్చట చెప్పట్లేను, వాస్తవాలను అన్నిటి చూసి గ్రహించి చెప్తున్నాను. వారు రాసిన మరో పుస్తకము కంపేరింగ్ టు ద ఖురాన్ అండ్ ద బైబిల్. సో ఒక అద్భుతమైన పుస్తకం. వారు చేసిన ఈ వినూత్నమైన ప్రక్రియకి అనేక మంది ఇస్లాం సహోదరుల ద్వారాలు తెరిచారు. అనేక మంది వారింట్లోకి ఏసైని ఆహ్వానించారు. నేను 5 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు 300 పైచిలుకు 360 సంఘాలు వారు ప్రపంచంలో ఇస్లాం కంట్రీస్లో చాలా ప్రాంతాల్లోకి వారు ఓపెన్ చేయడం జరిగింది, బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది ఇలాంటి ఇసాయి జమాతులు. ఏంటి ఆయన చేసిన పని ఏంటి? ఒకవేళ తను కూడా సాధారణమైనటువంటి ఒక పాస్టర్ లాగా, ఒక చర్చ్ లాగా పెట్టుంటే ఇలా జరిగే అవకాశం ఉండేదా?
తప్పకుండా కాదు. ఎందుకు ఆయన ఏమన్నాడంటే, ఒక మాట చెప్పాడు జేమ్స్, మేము ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక భక్తి కలిగిన ముస్లిం భక్తుడు, భక్తి కలిగిన వ్యక్తి, అతడు ఇంతకాలం వేటినైతే గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటాడో, వేటినైతే అతడు విలువైనవిగా తను భావించాడో, వాటిని నువ్వు మొదటగా నిషేధిస్తే అతడికి సువార్త వినకపోగా సువార్త వినే ద్వారం మూసుకుపోయి సువార్త వినకుండా గట్టిగా తయారయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా తాను గౌరవించే వాటిని మనము గౌరవిస్తూ వాటికి మనం అభ్యంతరం చెప్పకుండా ఆ శుక్రవారం ప్రార్థనకు, ఆ బుర్కాకు, ఈ రెండు చేతులతో ఇలా చేసే ప్రార్థనకు మనం అభ్యంతరం చెప్పకుండా మనం యేసయ్య చేసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని వివరిస్తే ఈ విధంగా అనేక మంది దేవుని దగ్గరికి రాగలిగారు అని చెప్పారు. ఇది ఒక సువార్థికుడి యొక్క హార్ట్, హృదయం. ఈరోజు ఎందుకు సిలువ బొట్టు ఉద్యమాన్ని చూసి బాధపడుతున్నారు, రంకెలేస్తున్నారు? భారతదేశంలో 120 కోట్ల మంది భారత జనాభాలో తక్కువలో తక్కువ 10% క్రైస్తవులు అనుకుంటే కూడా 12 కోట్ల మంది క్రైస్తవులు ఉంటారు. ఈ 12 కోట్లలో సరే బొట్టు పెట్టుకున్న వారు ఎంతమంది ఉంటారు చెప్పండి? బొట్టు పెట్టుకునే వారు ఎంతమంది ఉంటారు? ఒక 6-7 కోట్ల మంది, 10 కోట్ల మంది బొట్టు పెట్టుకునే క్రైస్తవులే. ఎవరో ప్రొటెస్టెంట్లో ఉన్నా, పెంతుకొస్తలో ఉన్నా, కొన్ని భక్తసింగారి గ్రూప్స్ కానీ ఇంకా కొన్ని సంఘాలు, వారు మాత్రమే బొట్టు పూర్తిగా నిషేధించారు. వీరిని నిషేధించినా కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు. ఇక 10 కోట్ల మంది అయితే పెట్టుకునే ఉంటున్నారు కదా. మరి వీరందరూ ఇన్ని రోజులు బొట్టు పెట్టుకుంటుంటే నువ్వెందుకు బొట్టు పెట్టుకోవద్దు అని వారిని మార్చలేకపోయావు? ఎందుకు చెప్పలేకపోయావు? ఎలాగో బొట్టు పెట్టుకుంటున్నారు కదా, మరి ఎలాగో బొట్టు పెట్టుకుంటున్న వారిని స్లో బొట్టు పెట్టుకో, దాని ద్వారా సువార్త ప్రకటించిన దాని వైతో అని దైవజనుడు పిలిపిస్తే వచ్చిన బాధ ఏంటి? అలా అయితే మరి అబ్దుల్ మహబూద్ చౌదరి చేసిన పని ఏంటి? ఆయన ఏం తప్పు చేశాడు? వీళ్ళెవరు తప్పు చేయలే, తప్పు మీరు చేస్తున్నారు. దయచేసి గమనించండి, సువార్త ప్రకటనను అది ఒక కష్టతరమైనదిగా, క్లిష్టమైనదిగా చేయకండి. యేసయ్య ఒక మాట అంటాడు, చిన్న బిడ్డలను నా యొక్కకు రానియండి అని. యేసయ్య తన దగ్గరికి వచ్చే వాళ్ళు రానియండి, దయచేసి ఆపకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.